हेलो फ्रेंड्स, वेलकम टू रिशान किचन। ईरोजु चाला हेल्दी अयिना मरियु फाइबर एक्कुवगा उंडे काबूल शनगलतो वड़ा चेस्तुन्नानु। अंदुकु कावाल्सिनवि मुंदुगा ओवर नाइट नानबेट्टिन शनगलु नेनु नाइट अंता नानबेट्टानंडि। ओक बौल निंडा तीसुकोनि अवि मिक्सीलो तीसुकोवालि। ఇందులో తరిగిన ఒక కొత్తిమీర కట్టండి, రెండు పెద్దవి కట్ చేసిన ఆనియన్స్, నేను పెద్దవి రెండు తీసుకున్నాను, మీరు చిన్నవి తీసుకుంటే మూడు తీసుకోండి సరిపోతుంది, వెల్లుల్లి ఒక 10 నుండి 15 వెల్లుల్లి అండి, మిక్సీలో వేసి మిక్స్ చేసుకుందాం। చూశారు కదా పిండి మొత్తం ఇలా ఉండాలి, సరిపోతుందండి। ఇలా ఉంటే ఈ పిండిని వేరొక బౌల్ లోకి తీసుకుందాము। ఇలా పిండి మొత్తం తీసుకొని అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇవన్నీ వేసి పిండి మొత్తం కలిపే విధంగా కలుపుకోవాలి। ఇలా పిండి మొత్తం అన్ని కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వడల్లా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్ని వడల్లాగా ఒత్తుకొని స్టవ్ సిమ్లో పెట్టి కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి। చూశారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది, సరిపోతుంది। ఇప్పుడు తీసి వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం। మిగిలిన పిండిని కూడా వడలాగా చేసుకోవాలి। ఇలా మిగతా పిండిని కూడా వడల్లాగా చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము। కలర్ మారిందండి, వీటన్నింటిని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం।
చూశారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।